అనుకుంటూ వెళ్ళొచ్చి ఏం సాధిస్తారు అన్నట్టు. సురేష్ గారు, మీకు సంధ్యారెడ్డి గారికి, నరేష్ గారికి, మన 99 ప్రేక్షకులకు నమస్కారం. ఒకటి రాజకీయంగా మాట్లాడుకుందాం, రెండోది టెక్నికల్ గా మాట్లాడుకుందాం. నేను టెక్నికల్ పర్సన్ అనుకుని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మన ధర్మారావు గారు అని చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్, ఒక దాదాపు 5-6 సార్లు మొత్తం అంతా తిరిగిన పోలవరం నుంచి మనకు బాబీ దాకా బాబీ ఉద్యమంలో కూడా నేను ఉన్నాను. కనుక టెక్నికల్ గా ఏం చేస్తున్నారంటే, అంత పక్కన పెట్టి 100 కోట్ల అవిదితే 100 కోట్ల అనుగుతానేమో బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. నిజానికి ఇది 89,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అక్కడ. అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంక్లూడింగ్ పాలమూరు రంగారెడ్డి కూడా ఉన్నది. దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు, బ్యాంకుల నుంచి లోన్ ఇచ్చి అయిపోయింది. సిడబ్ల్యూసి నుంచి ఇప్పుడు ఇక్కడ లేని పాత్ర ఒకటి ఉన్నది, భార్య మీద మాట్లాడదాం. బీజేపీ నుంచి మనకు సిడబ్ల్యూసి తరఫున వెదిర శ్రీరామన్ వచ్చి బీజేపీని బౌండ్ చేసుకుంటాడు. వెదిర శ్రీరామన్ వచ్చి ఏమంటాడంటే, మాకు ఏమి సంబంధం లేదు, మేము అమాయకులము, మేము ఏమి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. ఒక ప్రాజెక్టు ఎవరైనా ఒక నది మీద కట్టుకుంటే ఎవరికి వాడు రాష్ట్రంలో కట్టుకోవడానికి వీలు ఉంటుందో చెప్పండి. ఒక చెరువు తూము ఇప్పితే ఎవరికి నీళ్లు పోవాలనేది నీరెడ్డి గారు ఉంటాడు కదా, మీకు అది కూడా లేదా అని నేను అంటున్నాను. అంటే సిడబ్ల్యూసి నుంచి ఒక నిన్న ప్రజెంటేషన్ పెట్టిండు, ఎన్ని తప్పుల తడక అంటే అంత తప్పుల తడక. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు, కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి టైం ఇద్దాం కదా, 100 రోజులు కాలేదు, వాళ్ళు టైం చూసుకుంటారు. ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టారు, కవిత మీద కేసు పెట్టబోతే ఏమైంది చూసారు కదా బీజేపీ. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ను బదనాం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను బదనాం చేయాలని బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి అని అంటున్నారు. ఇక్కడ టెక్నికల్ గా పోవాలంట. ఒకటి. రెండోది ఏంటంటే, నిజంగా సంధ్యారెడ్డి గారితో ఏకీవిస్తున్నాడు. మొన్న బొందలగడ్డ అన్నాడు ఆయన, కేసీఆర్ గారు అక్కడ నల్లగొండ నుంచి వెళ్ళి బొందలగడ్డకు మళ్ళీ వీళ్ళు కూడా పోయింది కదా, ఎందుకు పోతున్నారు? నేనేమంటున్నాను అంటే, అసలు నిజంగా టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాళ్ళ పోవాల్సిన అవసరం లేకుండా, ఎందుకు పోవాల్సిన అవసరం లేకుండా అంటే, ఎవరైతే హత్య చేసిండ్రో వాళ్ళే సంతాప సభ పెట్టినట్టుంది అంటున్నాడు. మేడిగడ్డ పోయింది, అది మొత్తం పోయింది అంటలేదు. నేను పూర్తిగా టెక్నికల్ గా మాట్లాడుతున్నాను. 100 కోట్ల అవినీతి, 100 కోట్లు మొత్తం పోయింది అంటే తప్పు. అది 3,800 కోట్ల రూపాయలు మేడిగడ్డ ప్రాజెక్టు, నిజంగా మళ్ళా కట్టుకుంటే 5,000 కోట్లు అయిపోవచ్చు. కానీ నిజంగా వాళ్ళు ఇద్దరు కూడా తప్పు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు తప్పు చేస్తుంది. అంతకుముందు బీజేపీ మన బీఆర్ఎస్ కూడా ఏం చేసిందంటే, మాట్లాడితే మేడిగడ్డ తీసుకుపోయిన సర్పంచులను, వార్డు మెంబర్లను అందరినీ, మీరు మేడిగడ్డ అని చూపితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేడిగడ్డ చూపెడతారు. అంతేగా జరుగుతుంది అదే. మీరు మేడిగడ్డే కాళేశ్వరం మొత్తం అని మీరు చూపించారు ఆనాడు అధికారులు ఉన్నప్పుడు, ఇవాళ కూడా మేడిగడ్డ అని వీళ్ళు చూపెడుతున్నారు. రెండోది కూడా అవుతుంది, వాళ్ళు ఉత్తరానికి వాళ్ళు దక్షిణానికి నల్గొండ సభ పెడితే కాంగ్రెస్ వాళ్ళేమో మేడిగడ్డకి వెళ్తారు, మీ వాళ్ళ మేడిగడ్డకు వీళ్ళు పోతే వీళ్ళేమో కృష్ణ పాలమూరు రంగారెడ్డి పథకానికి పోతారు. అంటే ఏమవుతుందంటే, ప్రజలు పూల్ చేస్తున్నారు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడతారు. ఒకటి ఏంటంటే, మేడిగడ్డ దగ్గర అయింది చిన్నది అంటలేదు నేను స్పష్టంగా, అది ఆ 3 పిల్లలు పోయినాయా, 30 పోతాయా, 60 పోతాయా, నిపుణులు తెలిసారు, నేను కాదు మీరు కాదు తెలిసాల్సింది కదా. ఆ తేల్చక ముందే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ శవరాజకీయాలు, మేడిగడ్డ అనే ఒక ప్రాజెక్టు చచ్చిపోయింది, దీని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిందే ఉన్నది, వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో సాగుతుంది సురేష్ గారు, చెర్ల బర్లం తోలి మనకు మన చెర్ల బర్ల అక్కడ కొమ్మలను చూసి ప్యారం చేసిండ్రు. అట్లా ఉన్న పరిస్థితి సిడబ్ల్యూసి వాళ్ళు ఏం చేసిండ్రు, కిషన్ రెడ్డి గారు చెప్పగానే ఆగమేఘాల మీద పోయినారు, 1-2 రోజులు రిపోర్ట్ ఇచ్చేసారు, అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు తొందర పడలే, అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ ఏమంటుందంటే, అక్కడికి వెళ్ళి చూసి వచ్చినాము, ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం, మళ్ళీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రావాల్సి ఉన్నది, అక్కడి బందీలా కేసు పెట్టాల్సింది అంటున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక్క తప్ప ఏం జరుగుతుందంటే, అధికారం డిస్మిస్ చేసి ఊరుకున్నారు. ఈ ఇద్దరు అధికారుల పేర్లు చెప్తున్నాను నేను, వెంకటేశ్వర్లు గారు, మురళీధర్ గారు, వాళ్ళిద్దరు కూడా ఆనాడు టీఆర్ఎస్ కు తప్పుడు నివేదికలు ఇచ్చిండ్రు లంచాల కష్టపడి, ఇవాళ కాంగ్రెస్ కు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సస్పెండ్ డిస్మిస్ చేసిన వాళ్ళు. కానీ కేసులు పెట్టాల్సింది మొట్టమొదటి అధికారుల మీద. మీరు రాజకీయంగా చూసుకోండి, తర్వాత నాకు సంబంధం లేదు. కానీ ప్రజాధనం ఇంత దుర్వినియోగమైనందుకు ఏం చేయాలి? సిడబ్ల్యూసీ నాకు సంబంధం లేదని తప్పించుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ మేము నిర్ణయం 100 రోజులు కాలే మేము అధికారంలోకి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తామంటుంది, సిబిఐకి అనుమతి ఇస్తారా అంటే ఇవ్వడానికి సిద్ధంగా లేరు, అది ఇద్దామా లేదా అని ఆలోచన చేస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీ చేద్దామంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మీద వీళ్ళకి అది మాకు నమ్మకం లేదని వీళ్ళు అంటారు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, బీజేపీ దీన్ని రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళిద్దరిని దోషం చేసే ప్రయత్నం చేసుకుంటారు. కాంగ్రెస్ మీద విమర్శ మొదలుపెట్టింది నిన్న నుంచే, ఏమని కేసులు ఎందుకు పెడతలేరు, కేసులు ఎందుకు పెడతలేరు, కవిత మీద కేసులు పెడతామని అరెస్ట్ అంటే సంస్థల కంటే ముందు మాట్లాడితే ఏమైంది, ఇవాళ విఫలమైంది కదా, 8 సీట్లు మిగిలిపోయింది కదా. అందుకని రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మేడిగడ్డను ఉపయోగించుకుందామని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, తిలాపాపని తలాపిడికడు. ఇందులో రెండు చేయాలి, ఒకటేమో వెంటనే రైతులకు ఏమైనా న్యాయం చేసే ప్రయత్నం చేయాలి, అది ఎవరు కాదన్నారు దానికి. కానీ అది కూడా చెప్తాను, ఎందుకంటే ఆ ప్రాజెక్టులన్నీ 1-4 సార్లు తిరిగిన వాడిని కనుక. ఇప్పుడు చేయొచ్చేందంటే, 5,000 క్యూసెక్ల నీళ్లు రోజు ప్రాణహిత నది నుంచి వస్తున్నాయి, మేడిగడ్డ నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి.
దానికి ఏం చేయొచ్చు అంటే కాఫర్ డ్యామో ఏ డ్యామో కట్టి పంప హౌజులు బాగానే ఉన్నాయి, మునిగిపోయినప్పుడు నేను పోయినా రహస్యంగా పోయి వచ్చిన, నన్ను ఓనియలేదు పోయి వచ్చిన. కానీ ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉందో నడుస్తున్నది, రిపేర్ లేదు ఏం లేదు, దానికి నీళ్ళు వచ్చి స్టడీ చేసుకోవాలి. సురేష్ గారు, తెలంగాణలో మేము బావుల మీద వ్యవసాయం చేసేవాళ్ళం, పైన వర్షాకాలం వస్తే పైన పెడతాం మోటార్, కొంచెం కాలం తక్కువైతే మనం ఏం చేస్తాం మట్టికి తీస్తాం, పూర్తిగా ఎండాకాలం అయితే నీళ్ళ నుంచి ఒక మీటర్ దూరంలోనే ఒక ఫౌండేషన్ పట్టుకొని అక్కడ మోటార్ పెట్టుకుంటాం. ఇక్కడ జరగాల్సింది అదే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్త అయింది, అక్టోబర్ 1 కుంగినప్పుడేమో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నట్టు ఎలక్షన్ జరుగుతున్నాయి, అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ జరుగుతున్నాయి, అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడైనా చేయండి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఏం చేయొచ్చు అంటే ఎల్లంపల్లిలో ఇప్పుడు 6-7 టీఎంసీలు నీళ్ళే ఉన్నాయి, ఇంకొక 15 రోజులు మొత్తం అయిపోతాయి, హైదరాబాద్ నీటి కొరత వస్తుంది, రైతులకు కష్టాలు ఉన్నాయి. కానీ ఏం చేయొచ్చు అంటే ఇప్పటికైనా సరే ఆ 5000 క్యూసెక్ల నీళ్లను మెల్లగా కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర తీసుకొచ్చుకొని ఆ ఫ్లోర్ అటు పోకుండా చేసుకొని ఏ బండి కడతారో. ఇప్పుడు మనము ఒక్కోసారి సురేష్ గారు నది మీద వర్షాకాలంలో కొట్టకపోద్దని మనం ఏం ఊరుకోం, ఎండాకాలం ఏం చేస్తామంటే మట్టి రోడ్డు పోసుకుంటాం అటు ఇటు. మీరు చూడండి మానేరు మీద అయితే చాలాసార్లు మేము మన వాళ్ళు అటు పక్క ఇటు పక్క ఊళ్ళో వాళ్ళు మట్టి రోడ్డు పోస్తారు, 50 వందలు వసూలు చేస్తారు, చుట్టూ తిరిగితే 100 కిలోమీటర్లు జరుగుతుంది కనుక. అట్లా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకు మేడిగడ్డ దగ్గర ఆ 5000 క్యూసెక్ల నీళ్లను పంప్ హౌస్ మళ్లించి వాటి టెస్ట్ అంటున్నారు. ఈ రాజకీయ ఆరోపణలకు సంబంధం లేదు. దీని నుంచి రోజుకు 1/2 టీఎంసీ నీళ్లను అన్నారంలో పోయాలి, అన్నారం నుంచి మనకు సుందిలో పోయాలి, సుందిలో నుంచి ఎత్తిపోసి మనకు ఎల్లంపల్లి నింపుకుంటే మనకు రేపటి రామ్మోహన్ గారు ఎత్తిపోతలకు సంబంధించి మళ్ళీ ప్రస్తావన వస్తుంది. ఆల్రెడీ ఇవాళ వెళ్ళొచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా అందులోంచి ఎత్తిపోయచ్చు అని చెప్పేసి సలహాలు ఇస్తున్నారు. అలాగే వాటికి ఏదైతే కుంగిన పిల్లలకు కూడా ఎలాంటి చేయొచ్చు అనేది కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. నరేష్ గారు, ఇవాళ వెళ్లాల్సింది లేదని చెప్పేసి మనకు బండారు రామ్మోహన్ గారు అన్నారు, దానికి మీరేమంటారు? బండారు రామ్మోహన్ గారు చాలా సీనియర్ విశ్లేషకులు, వారు